హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పుర ప్రముఖులను స్వాతంత్ర సమర యోధులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా, నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. మన హన్మకొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు పెడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము త్వరలో నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన నిర్వాహకులు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులను ఆకాశ రామరెడ్డి గారు, శ్రీమతి ప్రసాద్ కొంచెం జరగండి.